ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు 1961లో తమిళంలో రూపొందించిన కుముదం చిత్ర కథ ఆధారంగా బాబు మూవీ సంస్థ తెలుగులో నిర్మించిన మొట్టమొదటి చిత్రం మంచి మనసులు. ఆదుర్తి సుబ్బారావు గారి అభిమాన జంట అక్కినేని సావిత్రి గారులే ఈ చిత్రానికి హీరో హీరోయిన్లు. చెల్లెలి కోసం ఒక అన్న తను ప్రేమించినటువంటి ప్రేయసిని త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని ఆ ప్రేమని నిండు మనసుతో ఆమోదించి హర్షిస్తుంది. అదే సావిత్రి గారు ధరించినటువంటి పాత్ర, ఈ మంచి మనసులు కథ. ఆ ఉదాత్తమైనటువంటి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు సావిత్రి గారు మహోన్నతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. పూర్వాశ్రమంలో వారిద్దరి మీద అందంగా చిత్రీకరించిన ఒక యుగళ గీతం సినిమా కోసం ఘంటసాల గారు సుశీలమ్మ గారు పాడిన ఆ దాశరథి గారి గీతాన్ని ఇప్పుడు మన కోసం వినిపించబోతుంది దినకర్ అండ్ యామిని. నిన్ను వదలి నేను పోలేనులే, అది నిజములే.